నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో విద్యా విధానంపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల మార్పులు చేర్పులు చేయాలని కోరారు. నూతన విద్యా విధానం వల్ల భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వృత్తి విద్య కోర్సులు పెట్టడం సరికాదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,000 డిగ్రీ కళాశాలల యూనివర్సిటీలకు సంబంధం లేకుండా చేయడంతో విద్యా వ్యాపారంగా మారుతుందని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం అమలైతే డ్రాఅవుట్స్ విద్యార్థుల సంఖ్య అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి, నవీన్ కుమార్, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంటనే మార్పులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూతన విద్యా విధానంలో మార్పులు చేయాలని కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వరుడు సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము వైసీపీ విద్యార్థి విభాగంగా ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే నూతన విద్యా విధానం అమలు పరిస్తే ఈరోజు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది 5, 11, 8, 15 తరగతులకు చెందిన విద్యార్థులకు ఈరోజు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉంది. అంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన విద్యా విధానం అమలులో వెంటనే మార్పులు చేయాలి. కరోనా బారిన పడకుండా ఈరోజు ప్రజలను, విద్యార్థులను, యువకులను కూడా చైతన్యం చేసే బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే, అదేవిధంగా జిల్లా యంత్రాంగాలదే అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదే అంతేకాకుండా ఈరోజు కరోనా